తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ యాత్రను మొదలుపెట్టింది. తెలంగాణ సర్కార్ను టార్గెట్ చేస్తూ జనంలోకి వెళ్లేందుకు విమోచన యాత్రను ఉపయోగించుకోవాలన్నది కమలనాథుల ప్లాన్గా కనిపిస్తోంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15 ఆగస్టు వేడుకల్ని గోల్కొండ కోటలో ఏ విధంగా సర్కార్ నిర్వహిస్తుందో సెప్టెంబర్17న కూడా ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. అయితే కాషాయదండు ఆందోళనల్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఒత్తిడి పెంచేందుకు సిద్దమైంది బీజేపీ. ఇందులో భాగంగా నిజాం నిరంకుశ పోరాటాలు, అసువులు బాసిన అమరవీరులు, చారిత్రక సాక్ష్యాలు ఉన్న ప్రాంతాలను కలుపుతూ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ బస్సు యాత్ర చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించే దాంట్లో ప్రధాన అంశంగా తెలంగాణ స్వాతంత్రం 17 సెప్టెంబర్ ప్రస్తావించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు మీరు విస్మరిస్తున్నారు కాబట్టి యాత్ర నిర్వహిస్తున్నాం. పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రజలు చైతన్యం చేస్తాం. మీ యొక్క అవకాశవాద వైఖరిని ప్రజల ముందు పెడతాం. 1998 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 ఏళ్లవుతున్నా టీఆర్ఎస్ మాత్రం విమోచన దినం ఊసెత్తకపోతోంది బీజేపీ. దీనిపై కేసీఆర్ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్లోని బషీర్బాగ్ దుర్గామాత ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన రథంపై ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు వెళ్లారు. అక్కడ యాత్ర ప్రారంభ సదస్సు జరిగింది. అనంతరం గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించి యాత్రను ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశంగా చేసిన అంశాన్ని మీరు విస్మరిస్తే ప్రజలు మిమ్మల్ని తప్పకుండా విస్మరిస్తారు. ఆ రకంగా ఇప్పటికైనా మీరు కనువిప్పు అయ్యి మీరు అధికారపూర్వకంగా జరుపుకుంటే సరే, లేకపోతే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే రోజులు వస్తాయి. బీజేపీ విమోచన యాత్ర 105 మండలాలు, 20 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా